ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేను మీ నారాజు. మీరు చూస్తున్నారు మ్యాథ్స్ వర్సెస్ మ్యాన్ ది యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఫంక్షన్స్ అండ్ లిమిట్స్ చాప్టర్లో కొన్ని డెఫినేషన్స్ అయితే తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్, కాన్స్టాంట్, ఏ క్వాంటిటీ హూస్ వాల్యూ డస్ నాట్ చేంజ్ త్రో అవుట్ ఏ పార్టికల్ డిస్కషన్ ఈజ్ కాల్డ్ కాన్స్టాంట్. అంటే ఒక క్వాంటిటీ దాని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు, దాన్నే మనం కాన్స్టెంట్ అని అంటాం. అంటే క్వాంటిటీ యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు, దాన్ని మనం కాన్స్టెంట్ అని చెప్పొచ్చు. తర్వాత వేరియబుల్, ఏ వేరియబుల్ ఈజ్ ఏ క్వాంటిటీ హూస్ వాల్యూ డస్ నాట్ చేంజెస్ డ్యూరింగ్ ఏ పార్టికల్ డిస్కషన్. అంటే వేరియబుల్ అనేది ఒక క్వాంటిటీ, దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే, వేరియబుల్ అంటే దాని వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఫంక్షన్, ద వాల్యూ ఆఫ్ ఏ రియల్ వేరియబుల్ వై కరస్పాండింగ్ టు ఈచ్ వాల్యూ ఆఫ్ అనదర్ వేరియబుల్ ఎక్స్, దెన్ వై ఈజ్ సెట్ టు బి ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆర్ వై ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. అంటే రియల్ వేరియబుల్ వై అనుకుందాం, తర్వాత ఇంకో వేరియబుల్ను ఎక్స్ అనుకుందాం. ఈ వై వేరియబుల్ అనేది ఎలా ఉండాలంటే, ఇంకో వేరియబుల్ తీసుకున్నాం కదా ఎక్స్ వేరియబుల్, ఆ ఎక్స్ వేరియబుల్ ప్రతి ఎక్స్ వేరియబుల్ అనేది వైకి రిలేటెడ్గా ఉండాలి. అంటే వై అనేది ప్రతి ఎక్స్ వాల్యూకు రిలేటెడ్గా ఉండాలి, ప్రతి ఎక్స్ వాల్యూ అనేది వైకి రిలేటెడ్గా ఉండాలి. దీన్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే వై ఈజ్ సెట్ టు బి ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, అంటే వై ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. దీన్ని మనం ఎలా సూచిస్తామంటే వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ చూపించినట్టు వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్తో చూపిస్తాం. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని కూడా రాయొచ్చు వై ఈక్వల్ టు. ఇప్పుడు ఇక్కడ ఎఫ్ అంటే ఏంటిదంటే ఫంక్షన్ యొక్క సింబల్ అన్నమాట, అర్థమైందా? తర్వాత ఎక్స్ వై అంటే ఏంటిది, వేరియబుల్స్ కదా, వేరియబుల్స్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్ అన్నమాట, అంటే ఇది ఆధారపడి ఉండదు ఎవరి మీద, ఎక్స్ వేరియబుల్ అనేది. తర్వాత వై వేరియబుల్ అంటే ఇది డిపెండెంట్ వేరియబుల్ అన్నమాట, ఇది ఎక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏదైనా సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా వై వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. తర్వాత లిమిట్, అంటే ద వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ కాల్డ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ ఈజ్ ఎక్స్టెండ్స్ టు ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నమాట. అంటే ఫంక్షన్ యొక్క వాల్యూ ఉంటుంది చూడు, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నమాట. అదే ఒకవేళ ఎఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏ అయిందనుకో, అప్పుడు ఆటోమేటిక్గా అది ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ అన్నమాట, లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ యొక్క లిమిట్ అన్నమాట, అంటే దాన్నే లిమిట్ అని అంటాం పూర్తిగా. దీన్ని మనం ఏ విధంగా సూచించవచ్చు అంటే ఎల్టీ అన్నమాట, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఎక్స్టెన్స్ టు అంటే ఎక్స్ ఆరో ఏ ఉన్నది చూడు, ఇక్కడ ఆరో అనొద్దు మనం, ఎక్స్ ఈజ్ ఎక్స్టెన్స్ టు ఏ అని అనాలి. ఓకే, ఎల్టీ అనేది లిమిట్ యొక్క సింబల్. ఇక్కడ చూడొచ్చు ఎక్స్ ఈజ్ ఎక్స్టెన్స్ టు ఏ అంటే లిమిట్ అనేది అప్లై అవుతున్నది, అంటే ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో అప్లై అవుతున్నది, రైట్ సైడ్ అప్లై అయ్యింది. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఆల్రెడీ అప్లై అయిన వాల్యూ అండ్ రైట్ సైడ్ ఉంటుంది, అదే ఎఫ్ ఆఫ్ ఏ అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పక సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.